వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ నవ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత సర్పంచ్ అయిన తనను ఎమ్మెల్యే అనుచరులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో కొందరు నీచులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుండి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు సర్పంచ్ నవ్య. వేధింపులు వస్తున్నాయి, వచ్చినాయి. వేధింపులు వచ్చినాయి, ఎక్కడ కూడా భయపడలేదు. మగవాళ్ళు ఉండొద్దు ఆయనను కలిసేటప్పుడు, భర్తలు వాళ్ళు ఉండొద్దు ఆయనను కలిసినప్పుడు. ఇంకొకటి ఏంటంటే, ఫోటోలు దిగేటప్పుడు దగ్గర అత్తుకున్నట్టు నిలబడాలి. నేను నిలబడకుండా ఆయన నన్ను ఓర్వాడు. మండలంలో, ధర్మసాగర్ మండలంలో ఒకసారి కళ్యాణ లక్ష్మి పథకం గురించి మేము వెళ్ళినప్పుడు, మా గ్రామంలోనే ఇచ్చినప్పుడు, నేను దూరం నిలబడ్డా. అందుకోసం రాజకీయాలలోకి, రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఎంజాయ్ చేయవా రాజకీయాలు చేయాలనుకుంటే? అలాంటిదని రాజకీయాలలోకి ఎందుకు వచ్చినావు? కష్టపడి వచ్చినావు, గెలిచినావు, దగ్గర వచ్చి నిలబడితే నీకు ఇబ్బంది ఏమవుతుందని అందరి ముందు, నా కుల పొల ముందు అంటే కూడా, నా కుల పొల అక్కడ ఇద్దరు ముగ్గురు అందరు మంచోళ్ళు ఉంటారు, నవ్విండు అక్కడ పక్కకు పోయేసిన ఆయనకు చెప్పని కూడా చెప్పాలి. ఒక మహిళ ఉంది, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అదేవిధంగా అగ్రకులానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ముగ్గురు దగ్గర నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలి. డెఫినెట్ గా నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నా, వద్దు డాక్టర్ రాజా టికెట్ ఇవ్వద్దు. ఇచ్చినామంటే ఆడవాళ్ళ మీద అరాచకాలే ఉంటాయి, టికెట్ ఇవ్వద్దు. మంచి ఇప్పుడు ఒకటి నేను ఇప్పుడు ఇది కూడా చెప్పాల్సిన అవసరం నాకు చాలా ఉంది. ఇప్పుడు నా కింద పని చేసే వాళ్ళని నేను చూసుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉంది.